హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చెల్ల దగ్గరికి పోతానా అని మళ్ళా ఎప్పటి వాళ్ళతో అట్టుకోని పోతాంటే ఆగో చెల్లెతో వాళ్ళు తలుపుతలేమో తల్లు గారు చెల్లని అడవిలో ఇరుక్కుంటేనేమో అన్నగా అడిగడతాడు. చెట్టు కింద శ్రీవల్లి దేవి ఏమనుకున్నది, ఓ అన్న నేను నీ ఎంబడుంటే నీకు భారం అనుకున్నవారా అన్నా చెల్లె ఎప్పటికీ ఆకలంటే దూబలైదాన్ని అంటందాని అన్నా నేను నీ ఎంబడుంటే కుంటి శోభ అనుకున్నవా అన్నా నన్ను నువ్వు ఎంత మర్చిపోతురా అన్ను తన మూర్చి తను తెలుసుకొని దిగులుపోయి దిగులు లేచల్లకు కొడుకు కలవడ్డు. భగవంత అన్నం ఉన్నోళ్ళకేమో పిల్లలని ఇవ్వు, పిల్లలు ఉన్నోళ్ళకేమో అన్నమియ్యవు. దేవుడా నవ్వటోళ్ళనవ్వు ఏడిపిస్తావు, ఏడ్చటోళ్ళనవ్వు నవ్వుతావు తండ్రి. నేను కొడుకుని ఇవ్వని నేను అడిగినా, బిడ్డనే ఇవ్వని నేను అడిగినా, నేను ఏ తప్పు చేయకపోతే ఏ నేరం చేయకపోతే నా గర్వాన కొడుకు ఉంటరా దేవుడా
ఐదాట వంటి కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడవ ప్రేమలన్నీ కష్టాల పాలు అన్నారు. కన్నది కడపాయ కట్టింది బట్టాయ కాళ్ళ మీద పడ్డది మహిళలు అంటారు. నా కొడుకును నేను ఎందుకు ఆరేసుకుంటా, నా కొడుకును నేను ఎందుకు చంపుకుంటా, నా కొడుకును నేను సాదుకుంటా పెంచుకుంటానని కన్న తల్లి మనసుకు ధైర్యం తెచ్చుకొని ఆ జోడు మరలు జాలు శెల్వల కాడ పచ్చి బ్యాలంతరాలు పసిగిల్ల తల్లి ఆ కొడుకు స్నానం పోసింది. తల్లి స్నానం చేసి అదే చెట్టింగ్ మనిషి ఒక్క కాడని వాడితే కాలవేదన మాత్రం ఆగది. ఈ కొడుకును దాదుకుంటా ఉంటే 21 రోజు నాడు కొడుకు పేరేమని పేరు పెట్టింది. పుడక నువ్వు అడవి లోపల పుట్టినవు, నీ పేరు ఆనందరాజా అని పేరు పెట్టింది. కొడుకు పేరు ఆనందరాజు అని పేరు పెట్టుకొని కొడుకు దాదుకుంటేనేమో అక్కడ ఉంటుంది. ఇక తల్లి సంగతి అక్కడుంటేనే గాని శంకరుడు కళ్ళతోని చూసిండు. ఉమంత మహారాజా ఒసే శశిరేఖ, ఆడిబిడ్డ అంటే ఏంటిదో మీకు తెలవాలి, తల్లి అంటే ఏంటిదో మీకు తెలవాలి, తండ్రి అంటే ఏంటిదో మీకు తెలవాలని అంటే నీ భార్య గర్భాన బిడ్డ ఉంటారు, అక్కడ మీ చెల్లెకు కొడుకు పుట్టిండు, నీ భార్య గర్భాన బిడ్డ ఉట్టితే వీళ్ళిద్దరికి భార్య భర్తల బంధం అన్నాడు మా భగవంతుడు. అమ్మవారు చూసిన శశిరేఖకు బిడ్డను అడిగిన తండ్రి అన్న బిడ్డ పుట్టింది. ఇప్పుడు ఎవడి నేనేం చేయాలి చేసి పెట్టుకున్న బొమ్మని మరి నేనేం చేస్తే దేవుడు ఇచ్చిండు మరి నేనేం చేయాలి చదువుకుంటే ఎట్లా దానిచ్చుకోపోయి నా లెక్క లేదు నీ లెక్క లేదు కమ్ము ఈయన కమ్ము మీ అల్లుడు కమ్ముకో పోయి ప్లేన్ చేద్దాం విజయం సాగుతున్నాం పట్టి అంటే ఎట్లా దాచోళ్ళ పెట్టి ఏ సాగుతున్నాం పట్టయ్యా కోరి పేరు పెట్టి అబ్బ కొడుక తిరిగి తిరిగి అగండ పిలువు పెంచుకుంటాను. అడవి లోపలనేమో అటువంటి ఆ చెల్ల శ్రీవల్లి దేవి కొడుకులు ఆడుకుంటాను, కానీ ఆ తువకాండ కలిసి చెల్లే చెల్లె అనుకుంటేనేమో అన్నగారు అడవిలో తిరుగుతాను. అట్లా కొన్ని రోజులు ఏనాడు గడిచిపోతున్నాయో ఇంతే ఇంతే అటువంటి ఆ యొక్క ఇద్దరు పిల్లలు అంటే చదువు రానివాడు సభల తున్న పోతు విద్య రానివాడు వింత పశువులు అన్నారు పెద్దలు. నా కొడుకు సర్వలు శాస్త్రాలు నేర్పిస్తారని పుష్క మేరువల కాడిపోయి ఆంట అక్షర శ్రీకారం పెట్టించి తల్లికి తెలిసిన చదువులు శాస్త్రాలు మొత్తము కన్న కొడుకు నేర్పుతున్నదట. ఎంచంగ పెంచంగ బాలుడు ఏడెళ్ళ పిలగాడయిండు, పిలగాడు ఏడెన్నోడై మనసు లోపల అనుకుంటాడు నా కన్న తల్లి ఒక్కతే నాకు కన్న పడతాను, నన్ను కన్న నా తండ్రి లేడా, లంగాయి కన్నరా దొంగాయి కన్నరా, నా తల్లి ఒక్కతే అడవి లోపల ఉన్నది, నా తండ్రి ఎవడో అడుగుతాడు బాలుడు, నా తండ్రి ఎవడో నా తల్లి నా తల్లి లోపల అడవి లోపల నా తల్లి ఉంటుంది లేకుంటున్నా లేదా పల్లె లేదా ఎవరు లేదా ఎవరు దోత కారణమా నా తండ్రి ఎవడో నన్ను అన్నోడు ఎవడో నా తల్లిని అడుగుతారని పిల్లగాడు ఆనంద మహారాజు ఒక తల్లి వేడికి ఉరికి వచ్చి అన్న తల్లిని ఏమంటున్నాడు బాలుడేమో తల్లి ఎల్లడి రోజులో పడైన
నేను ఏ తప్పు ఏలేదు కొడక, ఏ నేరం ఏలేదు అని ఆ కన్న తల్లి మాట చెప్పుదంటే అలనాడు దినవందు శివుడికి సిన్న బిడ్డ శివనల్లి మాత గౌతులు కోడలు గంభీర వాణి గౌల్లాడి బిడ్డ గరసాడి ఎల్లు మాలుగులాడి బిడ్డ మావురాలి ఎల్లమ్మ పానాల గుత్తోడు బలవర్షరావుడు నేనుకా ఎల్లమ్మను బాటుజాడ కొరకు మారు మారు దెబ్బలు కొట్టి కాలెత్తి తన్నిండు లంజే అన్నడు లమిడి అన్నాడు. అదే విధంగా కన్న కొడుకు అటువంటి పరశురాముడు లెక్క ఆనందరాజు తల్లిని మారు మారు దెబ్బలు కొడతాడు. దేవుడా, ఏం పరీక్ష పెట్టినవు తండ్రి, చెయ్యని నేరానికి నా మీద నింద పెట్టినవా దేవుడా, ఇది ఏం పాపము దేవుడా అని భగవంతుని అది వేసింది. అప్పుడు శంకరుడు కళ్ళతో అని చూసియా అన్నాడు, ఓ పార్వతమ్మ మనం చేసిన పాపాలకి పాపము శ్రీవల్లి దేవుని దెబ్బలు కొడతాడు. ఎలావే బామా పార్వతీ పోదావా అని అదే చెట్టు మీద పార్వతున్న అటువంటి శంకరుడు ఒక అటువంటి ఒక రామ చిలుకల అవతారం ఎత్తుకోని చిలుకలు ఏమని మాట్లాడుతున్న ఈ ఓ తల్లు చిలుక పార్వతమ్మ ఏమన్నది, ఓ నాగా నీకు ఏదన్నా ఒక శాస్త్రం చెప్పు, ఏదన్నా ఒక కథ చెప్పు అని అడిగింది. ఓ బామ పార్వతీదేవి, ఇక్కడ చెప్పుతున్న విను, ఏ కథ ఎప్పుడెందుకు చెట్టు కింద తల్లిని కొడతాడు వారి కథ చెప్పుతాన్న విను అన్నాడు. ఆ చెప్పయ్య నాగా అని పార్వతమ్మ అన్నది, వాళ్ళది ఇక్కడి దగ్గర బార 12 ఆవిడ శుభసేనాపురి పట్నాన్ని పరిపాలన చేసేటి వాడు రాదు, శుభసేన మహారాజు మహారాజు భార్య సుభద్రదేవి, ఒక్క కొడుకు మంత మహారాజు మంత మహారాజు భార్య శశిరేఖ. అగో అటువంటి ఆ యొక్క సంతాన ఫలం కొడుకు పోతే అగో అటువంటి శ్రీమంతుడు శ్రీవల్లి దేవి కమల పిల్లలు పుట్టిండ్రు. ఇద్దరు పిల్లగాళ్ళు పుట్టినాక పాపాత్ముడు కొడుకు, ఆ కొడుకునటువంటి అగ్గికుండ పట్టలేదు, తల్లిని తల్లిని దానం చేయలేదు, ఆమె తల్లిని దానం చేయలేదు పాపాత్ముడు. ఆ కోడలు అటువంటి శశిరేఖ మా మీద నింద పెట్టింది, నా రెక్క పట్టింది అన్నబోలే అటువంటి కొడుకులు బిడ్డలు తీసుకొని వచ్చి అవ సాధుకున్నాడు పెంచుకున్నాడు. అడవిల రాగా తండ్రి చచ్చిపోయిండు, అవ తండ్రి చచ్చిపోయిన తర్వాత బాలమానవుడి పండును తిన్నందుకు ఆ పిల్లగాడు పుట్టిండు. వాళ్ళ మామేమో పనవడి రేవుళ్ళల్లా చెల్ల కొరకు పనవడి రేవుళ్ళల్లా పిల్లగాడు తిరుగుతున్నాడు. అవో యువల కథ ఎందుకు, ఆగో శ్రీవల్లి దేవి కథ అని ద్వారాక జరిగిన చరిత్ర మొత్తము, ఆగో అటువంటి శిలకలు మాట్లాడుకోంగా ఆ శిలకల మాటలు పిలగాడి నడు ఓ తల్లులారో మాటలు పిలగాడు ఇన్నడు గుండెలు గుబెల్లు అన్నయ్య కార్యాలు జల్లు అన్నయ్య. అయ్యో భగవంత నా తల్లిని ఇంత కట్టబడ్డదా, నా మీద మామ గింత కోసం వదులుకుంటదా, నా మీద గింత బాధ పెట్టిందా, చచ్చిపోయిందా నా తల చచ్చిపోయిందా, పాపకారి వాణ్ణి నా తల్లిని పాడు మాటలు అన్నాని కులము నేను తప్పు మాటలు మాట్లాడినను క్షమించమని కన్న తల్లి కాళ్ళు పట్టుకున్నాడు శ్రీమంత మహారాజు. అమ్మా నీ బాధ్యరే, నీ కాళ్ళు
శ్రీవల్లి కన్న చూసింది ఓ అన్న అన్న ఎక్కడ పోతు వారి శల్యం పోతున్నది మరి కుడవ కలిసేది ఉన్నది కూరాటి కలిసేది ఉన్నది అన్నగారి మొక్కవు శల్య చూసింది తిన్నందుకు పలమాయి కొడుకుపై పుట్టిండు ఈ పిల్లగాడు వెనక్కి నేను తొమ్మిది గడియల్ ఈ పిల్లగాడు పుట్టిండు ఈ పిల్లగాడి పేరు ఆనందరాజు అని నేను కొడుకు పేరు పెట్టుకున్నాను ఉన్న కథ మరి నా కూడా పుట్టిందని నా కూడా విరిగిందని నువ్వు తప్పు చేసినవని నేను అంటలేను నీ గురించి నేను నీళ్ళ పోయినా తినంగా తీపి పండు కనుక నీ ఈ పొలం లోపల పొలం ఉన్న పండు లోపల పొలం ఉన్న సంగతి నీకు తెలియదు నాకు తెలియదు సరే మంచిది చెల్లి అయిన దానికి ఆయుధం లేదు జరిగేదానికి సింతేమో లేదు మల్లుని పేరు కనుకనేమి ఆనందరాజు అని పేరు పెట్టుకున్నాము మన రాజ్యం మన దేశం కనుకనే మనం వెళ్ళి పోదాము మనకు చూడ చుట్టాలే బాడ బంధువులు లేరు నా అని పరిగ మనకెవరు లేకపోయ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి ఏ బాయిల పడదామన్నదే ఈ పిల్లగాళ్ళు చచ్చిపోతానన్న ముచ్చటికి ఎవరు శివుని అంది పెడుతున్నారయ్యా ఎండుకొండ పైడుకొండ ఏలే వాళ్ళ లోకాల సెక్యులర్ శివ పెట్టారు దిక్కులేని వారికి దేవుడే దిక్కాడు సక్కులేని వారికి సర్కారు సఖ్యం అన్నారు అందుకే అందరు నారు పోసినోడు నీరు పోతాడు నీరు పోసినోడు నారు పోతాడు వాటర్ ఇచ్చినోడు వాటర్ ఇస్తాడట నారే తెచ్చుకోవాలి కొడుక ఈ పిల్లగాళ్ళు చచ్చిపోయిన ఈ కథ ఇరికే సంపూర్ణమవుతుంది తల్లి చచ్చిపోవాలి మరి ఆవు చచ్చిపోవాలి లాగే మాతేసిందా నేను చచ్చిపోవాలా ఉన్న కట్టం లేని కట్టం ఏడ్చిండి కానీ మరి మన రాజ్యం ఇది మన దేశం ఇది అని నాయన చచ్చిపోవాలి వీళ్ళ పిల్లగాళ్ళు చెప్పినోళ్ళు కానీ ఈ పిల్లగాళ్ళకి అతిగతి చెప్తా పోరాడంట కదా అవి అతిగతి చెప్పి వాళ్ళని కనుక కులగంతా కలిపి పోరాడు వినిపించి వస్తాను శంకరుడు వచ్చిండు ధనార్థం చేర వచ్చిండు ఆ బిడ్డను మా కొడుకుని కళ్ళ చూసిండు ఉద్దీగిన కాలు జరిగిన చరిత్ర అంత దారాన్ని నల్ల ఊసని ముచ్చి చెప్పినట్టుగా ఉన్న ముచ్చట పిల్లగాడికి శివు లోపల చెప్పిండు పిల్లగాడు ఆనందరాజు ఆగుతలేడు నిలుతలేడు నీళ్లు తాగుతలేడు చోటరు
అటువంటి పాపకారి ఉండకూడదు. అగో కుడుకాయ కుట్టాలి కుట్టాలి పుట్టే పెన్నాన్ని అలుగుకుంటే